బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి అలియాస్ యష్ కు ఏపీ సిఐడి పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు. వైసీపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు గాను ఆయనపై కేసు నమోదు చేశారు. వృత్తిరీత్యా యశస్వి అమెరికాలో ఉంటున్నారు. 41A ఇచ్చిన అనంతరం యష్ ను విడుదల చేశారు. రెడీగా తెలుగుదేశం ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వికి ఏపీ సిఐడి పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. రేఖా, ఏదైతే టీడీపీ నేత ఎన్ఆర్ఐ గా ఉంటూ కూడా అమెరికాలో ఉంటూ ఇక్కడ జరుగుతున్న ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక కార్యక్రమాలపై కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అతను ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. ఈ రోజు అతను ఏదైతే తన తల్లి ఆరోగ్యం బాగోలేని కారణంగా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న శంషాబాద్ పోలీసులు ఏపీ సిఐడికి సంబంధించిన అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం చకచక ఏపీ సిఐడి అధికారులు కూడా వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవటం, అక్కడి నుంచి అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి గుంటూరు సిఐడి కార్యాలయం కూడా అతను యష్ ను తరలించారు. దీనిపై కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఏదైతే అక్రమాలు ఉన్నాయో వాటిపైన ఒక కార్యకర్త ప్రశ్నిస్తే ఎందుకంత ఉలికిపాటు పడుతున్నారు, ఎందుకు సిఐడి అదుపులోకి తీసుకుందంటూ కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. అంతేకాకుండా జడ్జిలకు సంబంధించి దూషించిన కేసులో వైసీపీ నేతలు ఉన్నా సరే వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయడం కానీ నోటీసులు జారీ చేసే విషయంలో కూడా చేయట్లేదంటూ కూడా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఏదైతే సిఐడి కార్యాలయం ఎదుటి కూడా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ అన్నింటిని చూసుకున్న టీడీపీ సిఐడికి సంబంధించిన అధికారులు కూడా వెంటనే యష్ ను కూడా విడుదల చేసినట్టు తెలుస్తా ఉంది. 41 నోటీసు ఇచ్చి యష్ ను విడుదల చేశారు. ఎప్పుడు విచారణకు రావాలంటూ కూడా 41 నోటీసు లో కూడా పేర్కొనడం జరిగింది. రేఖ, థ్యాంక్ యూ మల్లికార్జున్.